హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో అవతార్ వరల్డ్లో పాండోరా గ్రహంలో నివసించే 16 నావిక్ క్లాన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఒమాటికాయ క్లాన్. ఒమాటికాయ క్లాన్ గురించి మనందరికీ తెలిసిందే. అవతార్ స్టోరీలన్లో మెయిన్ నావిక్ క్లాన్ ఇది. ఒమాటికాయ అంటే బ్లూ ఫ్రూట్ అని అర్థం. దానికి తగ్గట్టే వీరి స్కిన్ బ్లూ కలర్లో ఉంటుంది. వీరు ఫారెస్ట్ రేస్కి చెందిన నావి ప్రజలు. వీరు ఫారెస్ట్లోని వైల్డ్ లైఫ్తో కనెక్ట్ అయి ఉంటారు. పాండోరా యానిమల్స్ అయిన డైర్ హార్స్ అండ్ బన్షీలతో బాండ్ అయి వాటి మీద రైడ్ చేస్తారు. అలాగే పాండోరా ఏషియన్ ట్రీస్ అయిన హోమ్ ట్రీలో వీరు జీవిస్తూ ఉంటారు. అయితే మైల్స్ క్వారిజ్ ఆ ట్రీని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఒమాటికాయ ప్రజలు హల్లెలూయా ఫ్లోటింగ్ మౌంటైన్స్కి మూవ్ అవుతారు. అలాగే వీరు ఐవాని పూజిస్తారు. అన్ని నావి క్లాన్స్లని కలుపుకొని కేవలం 6 మాత్రమే టోరక్ మాక్టోసులుగా మారతారు. అండ్ వారిలో 3 ఈ ఒమాటికాయ క్లాన్కి చెందినవారే. అండ్ జేక్ ఈ క్లాన్ నుంచి 6వ టోరక్ మట్టోగా మారతాడు. అలాగే మొదటి టోరక్ మట్టో కూడా ఈ క్లాన్కి చెందినవాడే. అతని నేమ్ వచ్చేసి ఎంటు. ఒమాటికాయ క్లాన్ ప్రజలకి అద్భుతమైన టెక్స్టైల్స్ అండ్ వీవింగ్ స్కిల్స్ ఉంటాయి. మెట్కాయినా క్లాన్. వీరు పాండోరాలోని ఓషన్ ఒడ్డున నివసించే ట్రైబ్కి చెందినవారు. ఒమాటికాయ క్లాన్ ప్రజలు ఎలా అయితే ఫారెస్ట్తో కనెక్ట్ అయి ఉంటారో అదేవిధంగా వీరు కూడా వాటర్తో కనెక్ట్ అయి ఉంటారు. వీరి స్కిన్ టార్కాయిస్ కలర్లో ఉంటుంది. అలాగే వీరి అరచేతులు అండ్ లెగ్స్ ఫిన్ షేప్లో, అలాగే టెయిల్ వచ్చేసి పెడల్ షేప్లో ఉంటుంది. దీనివలన వీరు వాటర్లో ఫాస్ట్గా మూవ్ అవ్వగలరు, అలాగే ఎక్కువసేపు ఉండగలరు. అలాగే వారి లైఫ్లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని వారి బాడీ మీద ట్యాటూస్లను వేసుకుంటారు. చెస్ట్, ఆర్మ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లలో వారు వేసుకునే ట్యాటూస్లకి స్పెషల్ మీనింగ్ ఉంటుంది. అండ్ ఈ మెట్కాయినా క్లాన్కి చెందిన వారు ఈలు, స్కిమ్వింగ్ లాంటి ఓషన్ యానిమల్స్తో బాండ్ అయి వాటి మీద రైడ్ చేస్తారు. అలాగే వీరికి అండ్ వేల్ లాంటి క్రీచర్ అయిన టుల్కున్స్కి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ గ్రూప్కి టోనోవారి అండ్ రోనల్లు లీడర్స్గా ఉంటారు. టిపాని క్లాన్. హ్యూమన్స్తో మొట్టమొదటిసారిగా కాంటాక్ట్ అయిన నావి క్లాన్ ఇది. వీరు చూడడానికి స్పిరిచువల్గా కనిపిస్తారు, కానీ వీరు కాంబాట్లో కన్నింగ్గా చాలా డేంజరస్గా ఉంటారు. అలాగే మిగిలిన నావి క్లాన్స్తో పోల్చుకుంటే ఈ క్లాన్కి చెందినవారు చాలా భయంకరమైన వారియర్స్ అండ్ స్కిల్డ్ హంటర్స్ కూడా. అలాగే వీరు పాండోరాలో డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో నివసిస్తూ ఉంటారు. అండ్ ప్రతి విలేజ్ని కూడా లోకల్ విలేజ్ లీడర్స్ లీడ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆర్మర్ అండ్ మాస్క్లని యూజ్ చేసే ఏకైక నావి క్లాన్ కూడా ఈ టిపాని క్లానే. అనురాయ్ క్లాన్. ఈ క్లాన్ని అవతార్ గేమ్లో చూపించారు. ఇది ఒక నోబుల్ నావీ క్లాన్. వీళ్ళు హస్తకళాకారులు. ముఖ్యంగా బోల్స్ని యూజ్ చేసి చాలా రకాల ఆర్ట్ ఫ్యాక్ట్స్లను వీరు క్రియేట్ చేస్తారు. అయితే షాన్ వ్యాలెన్ అనే హ్యూమన్ చేతిలో ఈ క్లాన్కి చెందిన చాలామంది కూడా మరణిస్తారు. అతను ఈ క్లాన్ చేసిన ఆర్ట్ ఫ్యాక్ట్స్లను ఎర్త్ మీద బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని మనీని సంపాదిస్తాడు. అతను చేసిన పనుల వలన ఈ క్లాన్కి చెందినవారు పగని తీర్చుకోవాలి అనుకునే విజిలాంటీస్గా మారుతారు. అలాగే వీరు పాండోరా డెడ్లియెస్ట్ క్రీచర్ అయిన థానేటర్ని గౌరవిస్తారు. అండ్ వీరు పాండోరా యానిమల్స్ స్కెలిటన్స్ ఉండే బోన్ శాంచురీ అనే వ్యాలీలో నివసిస్తూ ఉంటారు. ఓలంగి క్లాన్. ఈ క్లాన్కి చెందిన వారిని మనకు అవతార్ మూవీ ఎండింగ్లో చూపిస్తారు. ఆ మూవీలో జేక్ హ్యూమన్స్తో యుద్ధం చేయడానికి మిగిలిన క్లాన్ని కూడా పిలుస్తాడు. అండ్ ఆ క్లాన్స్లో ఈ ఓలంగి క్లాన్కి చెందిన వారు కూడా ఉంటారు. వీరు డైర్ హార్స్తో బాండ్ అయి వాటి మీద రైడ్ చేస్తారు. డైర్ హార్స్ వారి నోమాడిక్ లైఫ్ స్టైల్కి చాలా కీలకమైనది. వీరు ఒకే ప్లేస్లో నివసించరు. మొదటి మూవీ ఎండింగ్లో నామ్ స్పెల్మ్యాన్తో కలిసి వీరు హ్యూమన్స్ మీద అటాచ్ చేస్తారు. వీరి క్లాన్కి లీడర్ వచ్చేసి అక్వే. ఇతను కూడా మనకు అవతార్ మూవీలో కనిపిస్తాడు. థైరాంజీ క్లాన్. ఈ క్లాన్కి చెందిన ప్రజల్ని అవతార్ మూవీ ఎండింగ్లో చూపిస్తారు, కానీ వారి నేమ్ని మాత్రం మూవీలో చెప్పరు. వీరిని ఇక్రాన్ పీపుల్ ఆఫ్ ది ఈస్టర్న్ సీ అని కూడా పిలుస్తారు. వీరు కోస్ట్ ఆఫ్ పాండోరాలో నివసిస్తూ ఉంటారు. అలాగే వీరు బన్షీలతో బాండ్ అయి వాటి మీద రైడ్ చేస్తారు. వీరి బన్షీ రైడింగ్ స్కిల్స్ మిగిలిన క్లాన్స్ కంటే కూడా బెటర్గా ఉంటాయి. అలాగే వీరు కోస్టల్ ఏరియాలో నివసిస్తూ ఉండడం వలన వీరికి స్విమ్మింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఈ క్లాన్కి లీడర్ వచ్చేసి ఇకైని. తౌకామి క్లాన్. డీప్ జంగల్లో ఉండే గ్రీన్ హోమ్ అనే గ్రామంలో శాంతియుతంగా నివసించే జెంటిల్ నావి క్లాన్ ఇది. వీరు ఐవాస్ యొక్క ఎకోసిస్టమ్ని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉంటారు. సేక్రెడ్ ఎకోసిస్టమ్లను స్టడీ చేయడం అండ్ వాటిని కాపాడడం తమ లక్ష్యంగా వీరు భావిస్తారు. వీరిని స్కై సీర్ క్లాన్ అని చెప్పి కూడా పిలుస్తారు. అలాగే ప్లాంట్స్లని ఫుడ్, మెడిసిన్, డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఈవెన్ పర్సనల్ క్లాతింగ్ లాగా కూడా ఉపయోగిస్తారు. మిగిలిన క్లాన్స్ కంటే కూడా వీరు చాలా నాలెడ్జ్ కలిగిన వారు. వీరు బొటానిస్ట్, కెమిస్ట్ అండ్ ఆల్ కెమిస్ట్లలో మాస్టర్స్. ట్రైనింగ్ స్టార్టింగ్లో స్టూడెంట్స్కి వీళ్ళు ఒక ప్లేన్ శాష్ని ఇస్తారు. అండ్ వారు నేర్చుకొని న్యూ స్కిల్స్లో మాస్టర్స్ అయిన ప్రతిసారి ఆ శాష్కి
కలర్ ని పూస్తారు. సో శాష్ కి ఎక్కువ కలర్స్ ఉంటే వారు ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జ్ కలిగిన వారని అర్థం. కెక్కూనాన్ క్లాన్. టైరాంజీ క్లాన్కి లాగానే వీరికి కూడా వంశీ రైడింగ్ స్కిల్స్ ఉంటాయి. అలాగే వీరికి గ్రేట్ ఏరియల్ హంటర్స్గా ఇక్లాన్ రైడర్స్గా పేరుంది. ఈ క్లాన్కి చెందిన చిల్డ్రన్స్ వెరీ యంగ్ ఏజ్ నుంచే వంశీలను రైడ్ చేయడం నేర్చుకుంటారు. అలాగే ఒమాటికాయా క్లాన్తో పాటు మరికొన్ని క్లాన్స్ కూడా యూజ్ చేసే బన్షీ క్యాచర్ కూడా ఈ క్లాన్ నుంచి వచ్చింది. అలాగే ఫస్ట్ బన్షీ రైడర్ అయిన టారోని కూడా ఈ కెకునాన్ క్లాన్కి చెందినవాడే. వీరు టౌకామి క్లాన్కి దగ్గరలో నివసిస్తూ ఉంటారు. నియావే క్లాన్. అవతార్ మొబైల్ గేమ్లో ఈ క్లాన్ని పాండోరాలో మొట్టమొదటి నావీ క్లాన్గా మెన్షన్ చేస్తారు. సో పాండోరాలో నివసించే అన్ని నావీ క్లాన్స్కి వీరు యాన్సెస్టర్స్ అయి ఉండవచ్చు. అండ్ ఈ క్లాన్ మీద వస్తున్న థియరీస్ గనక నిజమైతే వీరు అసలు పాండోరా గ్రహానికి చెందినవారే కాదు. ఈ క్లాన్కి లీడర్ వచ్చేసి సుహాక్. వ్యాలీ ఆఫ్ ది ఆరిజన్స్లో ఉండే హోమ్ ట్రీలో వీరు నివసిస్తూ ఉంటారు. ఆ హోమ్ ట్రీ చుట్టూ కూడా ఒక రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. లివానా క్లాన్. హ్యూమన్స్ వల్ల బాగా సఫర్ అయిన క్లాన్స్లలో ఈ లివానా క్లాన్ కూడా ఒకటి. వీరు హ్యూమన్ ఫ్యాక్టరీస్కి దగ్గరలో చాలా పూర్ కండిషన్లో నివసిస్తూ ఉంటారు. అలాగే హ్యూమన్స్ వలన వీరికి కష్టాలు వచ్చినా వీరు హ్యూమన్స్తో ఫైట్ చేయరు. ఈ క్లాన్కి చెందిన వారు చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఎలాంటి యుద్ధాలలో కూడా వీరు పాల్గొనరు. ఈవెన్ ఫస్ట్ మూవీలో జరిగే వారిలో కూడా వీరు ఇన్వాల్వ్ అవ్వరు. హ్యూలాంటా క్లాన్. వీరు వెట్లాండ్స్లో నివసిస్తూ ఉంటారు. అలాగే వీరి క్లాన్ సింబల్ వచ్చేసి వాటర్. వాటర్ని వీరు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ క్లాన్కి చెందిన వారు పోటరీ అండ్ వీవింగ్లో ఎక్స్పర్ట్స్. ఫార్వర్డ్ బేస్కి అడ్మినిస్ట్రేటర్ అయిన ట్రినిటీ హాపర్ వీరు నివసించే వెట్లాండ్స్ మీద బాంబులతో దాడి చేయడంతో ఈ క్లాన్కి చెందిన వారు వారి హోమ్ని విడిచిపెట్టి వెళ్తారు. హుయూటికాయా క్లాన్. వీరు వైపర్ వోల్స్లని విపరీతంగా గౌరవిస్తారు. అలాగే వీరి స్ట్రీమర్స్లని వైపర్ వోల్స్ థీమ్స్లతో డెకరేట్ చేస్తారు. ఈ క్లాన్కి చెందిన కొంతమంది వైపర్ వోల్స్కి లాగా కనిపించేలా అవుట్ఫిట్లను ధరిస్తారు. అలాగే మరణం అంటే వారికి భయం లేదు అని చెప్పడం కోసం వారు తమ ఫేస్, హ్యాండ్స్ అండ్ లెగ్స్కి తెల్లటి వార్ పెయింట్తో మార్క్ చేసుకుంటారు. అలాగే వీరి టెయిల్ మిగిలిన క్లాన్స్ కంటే కూడా చాలా లాంగ్గా ఉంటుంది. మ్యాంక్వాన్. ఈ క్లాన్ని అవతార్ ది నెక్స్ట్ షాడో అనే కామిక్ బుక్లో మెన్షన్ చేస్తారు. వీరు ఒమాట్కయా క్లాన్కి అలైస్. అలాగే వీరు తమ క్లాన్లోకి అవుట్సైడర్స్ అండ్ అవుట్ క్యాస్ట్లను కూడా వెల్కమ్ చేస్తారు. ఈ క్లాన్కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. రేటాను క్లాన్. వీరు పాండోరాలోని డెసర్ట్ హైలాండ్స్లో జీవిస్తారు. వీరి ప్రాంతంలో బయోడైవర్సిటీ బలహీనంగా ఉండడం వలన వీరు వేట కంటే కూడా అగ్రికల్చర్ మీదే అలవాటు పడతారు. అందువల్ల వీరి క్లాన్లో కేవలం కొంతమంది మాత్రమే హంటర్స్గా మిగిలారు. ఈ క్లాన్ని అవతార్ రికార్డింగ్ మొబైల్ గేమ్లో చూపిస్తారు. టొమాక్టా క్లాన్. ఈ క్లాన్కి చెందిన వారు బెన్షీలను ప్రేమిస్తారు. అలాగే వాటిని గౌరవిస్తారు. అలాగే హ్యూటికాయా క్లాన్కి లాగానే వీరు కూడా తమ స్ట్రీమర్లని బన్షీల రేఖాచిత్రాలతో అలంకరిస్తారు. అండ్ ఫారెస్ట్ క్లాన్స్తో వీరు చాలా క్లోజ్గా ఉంటారు. టున్కానుయ్ క్లాన్. సీకి చెందిన నావీ క్లాన్స్లలో ఈ టున్కానుయ్ క్లాన్ కూడా ఒకటి. వీరు మెట్కైనా క్లాన్కి దగ్గరలో నివసిస్తారు. జేక్ కోసం మైల్స్ క్వారిచ్ వెతికేటప్పుడు డాక్టర్ ఇయాన్ గార్విన్ ఈ క్లాన్ని మెన్షన్ చేస్తాడు. సో ఇవే ఫ్రెండ్స్ అవతార్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన 16 నావీ క్లాన్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.